ఫైనల్ గా ఫైనల్ గా ఒకటి, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇప్పుడు జీరో నుంచి పుంజుకోవాలనుకుంటే నిజంగా తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచిన ఒక ప్రత్యేక హోదా ఒక్కటేనా, దాని మీద ఏమన్నా ఒక హామీ ఇవ్వగలదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అంతకుమించి ఆప్షన్ ఏదైనా ఉందా? అసలు కాంగ్రెస్ దగ్గర అట్లాంటి ప్రణాళికే లేదు. ముందు వాళ్ళు ఏదో ఆంధ్ర మీద ఆలోచించడం కాదు, అసలు దేశవ్యాప్తంగా ఆలోచించడం వాళ్ళకి ఏంటి ఇంకా అర్థం కావట్లా. ఫస్ట్ ముందు పోయిన చోటే తుక్కోవాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే రాహుల్ గాంధీ గారు కాసేపు పక్కకి తప్పుకుని, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళ పార్టీలో ఉన్న యువనేతలకి ఏ శశిధరూర్ లాంటి వాళ్ళని, సింధియాలని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళది ఒక కమిటీ సెట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు సూపర్వైజ్ చేయొచ్చు. యూపీఏ చైర్పర్సన్ ఆ ప్రయత్నాలు జరగట్లేదు, ఏం జరగట్లేదు. ఇప్పుడు సోనియా గాంధీ గారు పెడుతున్న మీటింగ్లు, అందరినీ కలవడాలు, అక్కడికి ఏముండదు, అవన్నీ పుంజుకునే ప్రయత్నాలు కాదు. పాత ముసలోళ్ళందరూ అక్కడ ఉన్నంతసేపు ఏం కాదండి. ముసలోళ్ళు ఉన్నంతసేపు ఏంటంటే ఈ కుర్రోళ్ళు చెప్తారు పాపం ఇట్లాగా అన్నవాళ్ళని G23 అని తీసిపారేశారు వాళ్ళని. ఎప్పుడైతే కాంగ్రెస్లో హైరార్కి, ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా అనండి, ఇది మీరు కరెక్ట్ కాదేమో ఆలోచించండి అని, అట్ ఆయన అనుభవం ముందు నువ్వెంత నీ బతికెంత అని మనల్ని అమనాభూతులు తిడతారు అక్కడ. ఆయనకి చెప్పదగినోడివే నువ్వు, ఆయన 40 ఏళ్ళు 45 ఏళ్ళు, ఈవిడికైనా అంతే ఉంటుంది. అక్కడేంటి వాళ్ళకి పార్టీలు బాగు చేయడం కాదు, నాయకుల దగ్గర హీరోయిజం కావాలి. అంటే నాయకులకు అబ్బో వీళ్ళు నా మనుషులు అనే ఫీలింగ్ కల్పించడం కోసం పార్టీని ముంచేస్తారు. అట్టాంటి వాళ్ళు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర మీద ఏదో కాన్సన్ట్రేషన్, ముందు అసలు తెలంగాణ మీద కాన్సన్ట్రేషనే క్లియర్ కావట్లేదు అని. పాప రేవంత్ రెడ్డిని ఒకసారి ముందుకు పంపించారు, మధ్యలో వచ్చి మళ్ళీ కోమటిరెడ్డిని ఆయనకు మూడుగా పంపించారు. ఇప్పుడు పంజాబ్లో ఏం చేశారు, సేమ్ ఫార్ములా మరి అక్కడ చేస్తుంది. అట్లాంటిది ఇక్కడ కనీసం పీసీసీ చీఫ్గా ఉండటానికి ఒక మనిషిని తయారు చేయమనండి. అవును శైలజన అధికారి ఏదో కష్టపడుతున్నాడు, ఆయన పేపర్ ప్రెస్ నోట్లకు పనికొస్తాడు, కానీ కనీసం కమ్యూనిస్టులకు ఉన్నట్టు కూడా లేదు ఇప్పుడు యాక్టివిటీ కదా. 10 మంది కార్యకర్తలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ ఎక్కడన్నా ఉందా? అదే కదా. ఇప్పుడు బెదవ గుంటూరులో ఆయన ఉంటాడు ముస్తఫా, ఇది మన వైసీపీ ఎమ్మెల్యే కాకుండా ఆయన మస్తాన్ ఏదో ఉన్నది, ఇదివరకు ఎమ్మెల్యే చేశాడు. ఆయన లాంటి వాళ్ళు ఉన్నారు, 100 మందిని పోగేయగలరు. అప్పట్లో గుర్తుంటే ఈయనకి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించింది ఆయనతోనే. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీటింగ్ గుంటూరు దగ్గర పెట్టింది గన్నవరం నుంచి వచ్చి, ఎందుకు కనీసం 4-5 వేల మందిని వేసుకురాగలిగాడు ఆయన. అట్టాంటి వాళ్ళని ఎవడు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాడు? అది లేనంతసేపు కాంగ్రెస్ పార్టీ అనే కాన్సెప్ట్ని ఈ సీన్లో ప్రస్తుతానికి అసలు కౌంట్ చేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్లో.